వైసీపీ సర్కార్ 108 అంబులెన్స్ల కొనుగోలులో 307 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభి మరోసారి ఆరోపించారు. వాస్తవాలు బయట పెట్టినందుకు తనకు నోటీసులు జారీ చేశారని చెప్పారు. నోటీసులు ఇస్తే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు మరిన్ని బయట పెడతామని ఆయన చెప్తున్నారు. పట్టాభితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. అవినీతిని ప్రశ్నిస్తే ఎవరికైనా నోటీసులు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిని పోలీసుల వేధింపులు, మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ప్రభుత్వ అవినీతిని మీడియా ముందు చూపించినా వారికి నోటీసులు అరెస్టులు అంటూ గత సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా 108లో 307 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధించిన అరబిందో ఫార్మాకే ఆ కాంట్రాక్ట్ అప్పగించడంలో కూడా పెద్ద అవినీతి జరిగిందని టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మీడియా ముందు సాక్ష్యాధారాలతో చూపించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయనకు కూడా నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పట్టాభి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, గత 1 ఇయర్గా ఇదే తంతు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినా కేసులు ఎదుర్కోవాల్సిందే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చాలామంది రిమాండ్లో కానీ జైల్లో కానీ వచ్చి ఈ విధంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మీరు 108లో అవినీతిని మీడియాకు చూపించారు, దీంతో మళ్ళీ మీకు తాజాగా నోటీసులు వచ్చినాయి. మీరు చెప్పేది 100% వాస్తవం అండి. గత సంవత్సర కాలంగా అనేక అవినీతి కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉన్నాయి. అది ఇసుకలో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, ఇట్లా అనేక రకాలుగా ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా ప్రభుత్వం ఒక రకమైనటువంటి కక్ష సాధింపుతో ఈ విధంగా లీగల్ నోటీసులు ఇచ్చి వారిపైన తప్పుడు కేసులు పెట్టి వారి నోరు మూయించాలనే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఈ నోటీసులకి ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు. నేను ఆ రోజున 108 అంబులెన్సులకు సంబంధించి కొన్ని ఆధారాలతో, నేనేమి గాలిపోగేసి మాటలు మాట్లాడలేదు, జీవోలు డాక్యుమెంట్ల ఆధారంగా నేను ఆ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. నేనేమి కాగితాలు సృష్టించి మాట్లాడలేదు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి నోటీసులో కూడా ఎక్కడా కూడా మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం లేదు. అసలు ఉన్నటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు తొలగించారని మేము అడిగాం ఆ రోజున ఒక ప్రశ్న. దానికి దీనిలో సమాధానం ఉందా? ఇవాళ ఎటువంటి అనుభవం లేనటువంటి అరబిందో ఫౌండేషన్ విజయసాయిరెడ్డికి స్వయంగా అల్లుడైనటువంటి, మరి అల్లుడికి చెందినటువంటి సంస్థ అయినటువంటి అరబిందో ఫౌండేషన్కి ఎందుకు ఆ పనులు కట్టుబెట్టాల్సి వచ్చింది? అదేవిధంగా గతంలో మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఎందుకు బదలాయించారు? ఇట్లా అనేక ప్రశ్నలు మేము డాక్యుమెంట్లు జీవోల ఆధారంగా మాట్లాడాము. మేము గతంలో మీరు 131,000 రూపాయలు ఆ రోజున బీవీజీకి చెల్లిస్తామంటే ఈ రోజున 221,000 రూపాయలు ఎందుకు చెల్లిస్తా ఉన్నారు? అదనంగా అయిన ఖర్చు 5 సంవత్సరాలకు లెక్కేస్తే 307 కోట్ల రూపాయలు వచ్చింది. మేము ఆ లెక్కలు కూడా విజయసాయిరెడ్డి లాగా మేము దొంగ లెక్కలు చెప్పలేదే. ఉన్నటువంటి వాస్తవాల ఆధారంగా, ఎవిడెన్స్ల ఆధారంగా మాట్లాడాం. మీరు వాటికి సమాధానాలు చెప్పకుండా ఏదో లీగల్ నోటీసులు ఇస్తే మేమేదో భయపడతాము, మేమేదో ప్రశ్నించడం మానేస్తాం అనుకుంటే అది పూర్తిగా మీ అవివేకం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. మీరు ఇచ్చినటువంటి నోటీస్కి ఇంకా గట్టిగా సమాధానం చెప్తాం. ఇవాళ న్యాయస్థానాలకు కూడా వెళతాం. ఈ నోటీస్ ఆధారంగా తప్పనిసరిగా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఆధారాలతో సహా మాట్లాడడం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు. వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటున్నారు. ఖచ్చితంగా పట్టాభిని కూడా అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు దుర్మార్గంగా అక్రమంగా ఏదో ఒక వంకత అరెస్ట్ చేయాలనుకుంటే చేయమనండి. మేము ఈ రోజున ఇవాళ ఒక అవినీతి చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం, ఒక నియంతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం. నియంతలకు వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసినా చరిత్రలో ఎప్పుడు చూసినా చాలామంది జైలుకు వెళ్ళారు. కానీ ఇవాళ మేము ఒక మంచి కోసం వెళ్తా ఉన్నాం సార్. మీలాగా మేము తప్పుడు పనులు చేసి జైలు పాలవ్వట్లేదే. మీలాగా అవినీతి కుంభకోణాలు పాల్పడి 16 నెలలు జైలు జీవితాలు గడపాల్సిన అవసరం మాకు లేదు. ఒక నియంత పరిపాలన జరుగుతోంది. ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలన్నిటిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఒక అచ్చెన్నాయుడు గారు, ఒక అయ్యన్న పాత్రుడు గారు, ఒక ఎనమల గారు, వాళ్ళు మన కొల్లు రవీంద్ర గారి పైన కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకి తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడరు. ఒకవేళ మీరు నన్ను కూడా ఏమన్నా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయాలనుకుంటే చేయండి, నేను సిద్ధంగా ఉన్నా. నేను న్యాయ పోరాటం చేస్తా, ప్రజలు నా పక్షాన ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు వాస్తవాలు. ఇటువంటి నోటీసులకి, ఈ బెదిరింపులకి, ఈ జైలుకి వెళ్తానన్న భయంతో నేనేదో వెనకడుగు వేస్తాననుకుంటే అది మీ అవివేకం. తప్పనిసరిగా ఈ విషయమే కాదు, నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ సరస్వతి ఇండస్ట్రీస్ లో స్వయంగా ముఖ్యమంత్రి గారు సొంత కంపెనీకి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద కూడా నేను న్యాయ పోరాటం చేస్తా. అతి త్వరలోనే మీరు దాని విషయంగా కూడా నోటీసులు అందుకుంటారు, సిద్ధంగా ఉండండి. మీరు ఇవాళ ఏదో పట్టాభికి ఒక నోటీస్ ఇచ్చినందు మాత్రం తన ఏదో సైలెంట్ అయిపోతాడు, ఇంక ఏది మాట్లాడడం అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఇంకా రెండింతలు కష్టపడి పనిచేస్తాను నేను. మీరు ఏదో ఒక అడుగు వెనకేస్తారని మీరు అనుకుంటున్నారో, నేను 10 అడుగులు ముందుకు వేసి నేను ఇంకా కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటా. దానికి మీరు సిద్ధంగా ఉండండి. అంటే 307 కోట్ల అవినీతి జరిగింది 108లని మీరు
సాక్ష్యాధారాలతో చూపించారు. లేదు, ట్రాన్స్పరెంట్ గానే 108 కి సంబంధించిన ఒప్పందం జరిగిందని వైసీపీకి సంబంధించిన మంత్రులు అందరూ కూడా చెప్తున్నారు. ఏంటండి ట్రాన్స్పరెన్సీ? జుడిషియల్ ప్రివ్యూ పేరుతో క్లాజులు మార్చేయటం ట్రాన్స్పరెన్సీయా? మీరు జుడిషియల్ ప్రివ్యూ పేరుతో ఎందుకు మార్చారు క్లాజులు? అబ్రాడ్ అన్న పదాన్ని ఎందుకు తగిలించారు? అరవింద ఫౌండేషన్ కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అబ్రాడ్ అన్న పదాన్ని జుడిషియల్ ప్రివ్యూలో కూడా క్లాజులు మార్చేసి మీరు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడతారా? ఇది మీ ట్రాన్స్పరెన్సీయా? ఇస్తా దీనికి, ఈ నోటీస్కి సమాధానం ఇస్తా. జవహర్ రెడ్డి గారు ఎవరైతే నాకు నోటీస్ పంపించారో నేను కూడా మళ్ళీ గట్టిగా సమాధానం దీనికి రిప్లై ఇస్తాను, నోటీస్ పంపిస్తాను. మీరు సమాధానాలు చెప్పండి. ఊరికనే లీగల్ నోటీసులు పంపించి ఏదో అయిపోయింది అనుకుంటున్నారేమో. దీన్ని ఇక్కడతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు జుడిషియల్ ప్రివ్యూ పేరుతో మీరు ఎందుకు మార్చారు? అసలు బీవీజీ కంపెనీని ఏ కారణంతో మీరు తొలగించారు? బీవీజీ కంపెనీకి ఏమైనా నోటీసులు ఇచ్చారా? అసలు ఏం జరిగింది? వాస్తవాలు ప్రజల ముందుకు రావాలి. ఇవాళ ఇంకా 6 నెలలు టైం ఉండగానే మీరు తక్కువ ఖర్చుకు నడుస్తున్నటువంటి అంబులెన్స్ సర్వీసులు బీవీజీ వాళ్ళ నుంచి ఎందుకు లాక్కున్నారు? మీరు మహారాష్ట్రలో, ఢిల్లీలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఆఖరికి వాళ్ళు సమర్థవంతంగా అంబులెన్సులు తిప్పుతుంటే ఆ కంపెనీని ఎందుకు పంపించేశారు? విజయసాయి రెడ్డి గారు వియంకుడికి, అల్లుడికి కట్న కానుకల కింద వాళ్ళు దోచిపెడదామని ఇచ్చారా? ఎక్కడికి పోయానండి మీ అంబులెన్సులు? ఇవాళ ఒక్కొక్క అంబులెన్స్లో జంతువుల కంటే హీనంగా ఒక్కొక్క అంబులెన్స్లో 25 మందిని కుక్కి తీసుకెళ్తా ఉన్నారు. అంబులెన్సులు రాక అంబులెన్సుల కోసం ఎదురు చూస్తే వాళ్ళు కరోనా బారిన పడినటువంటి పేషెంట్స్ రోడ్డుపైన మరణిస్తూ ఉన్నారు. ఇంకా మీరు అంబులెన్సుల గురించి ఏంటండి మాట్లాడేది? ఎన్ని విజువల్స్ చూడట్లేదు మనం? ఒక్కొక్క అంబులెన్స్లో 15-20 మందిని కుక్కుతారా? 1000 అంబులెన్సులు మీరు ప్రారంభిస్తే ఎక్కడికి పోయే అంబులెన్సులు? ఎక్కడ ఏ ప్యాలెస్లో దాచిపెట్టారు మీ అంబులెన్సుల్ని? జాలి ట్రిప్పుల కోసమా? రోజమ్మ గారు డ్రైవ్ చేయడానికి, పేర్ని నాన్నగారు చెయ్యి ఒప్పుకుంటూ తిరగడానికి మీ అంబులెన్సులా? ప్రచార ఆర్భాటాల కోసం మీ అంబులెన్సులా? ఇవాళ ఏమైపోయినా అడుగుతా ఉన్నా నేను. నిజంగా 1000 అంబులెన్సులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఇవాళ పేషెంట్లు రోడ్డు మీద అంబులెన్స్ కోసం వేచి చూస్తూ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటా ఉన్నారు? 25 మందిని కుక్కి మీరు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు? ఎక్కడికి పోయా మీ అంబులెన్సులు? అంటే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదో మొన్న ఒక వెహికల్లో 1 కోటి రూపాయలు తరలించినట్టు అంబులెన్సుల్లో కూడా వాటి కోసం అన్న దాచిపెట్టారా మీ ప్యాలెస్ల్లో? రేపు వాటి కోసం ఉపయోగించాలనుకుంటున్నారా? కాబట్టి ఇవాళ వాస్తవాలు ప్రజలు చూస్తూ ఉన్నారు. మేమేదో చాలా గొప్పగా 108లు మేము కుయికుయలాడిస్తున్నాం రోడ్డు మీద తెగ తిరుగుతున్నాయి అనుకుంటున్నారేమో. ఎక్కడ కనపడుతూ ఉన్నాయి? ఇవాళ ఇల్లు అడగండి, గ్రామాల్లో అడగండి, ప్రజలు కరోనా పేషెంట్లను అడగండి, చెప్తారు అంబులెన్సుల కథ ఏంటో. విజయసాయి రెడ్డి పుట్టినరోజు నాడు ముఖ్యమంత్రి 307 కోట్ల గిఫ్ట్ ఇచ్చాడు అని మీరు అంటున్నారు. పేద ప్రజలకు వైద్యం చేయడానికి తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుంది, కావాలనే ఈ 108ను కూడా అడ్డుకుంటుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తిగా 108లు మూలనబడ్డాయి, మేము వాటన్నింటినీ రోడ్లెక్కించి పేద ప్రజలకు వైద్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు 1 జూలై విజయసాయి రెడ్డి పుట్టినరోజు, ఆ రోజునే కదా మీరు జెండా ఊపారు పుట్టినరోజు కానుక. ఏంటిది, గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొత్తం 108, 104 అంబులెన్సుల వ్యవస్థను ఏదైతే సమూలంగా ప్రక్షాళన చేసి ఇవాళ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ తీసుకొచ్చింది ఎవరండి? ఒక అంబులెన్స్ లో వెంటిలేటర్ వ్యవస్థ పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మీరు అన్న కొత్తగా కనిపెట్టారు ఈ రోజున. సంచార చంద్రన్న సంచార చికిత్సా కేంద్రాలను ప్రారంభించింది ఎవరు? 104 వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? ఆ రోజున మేము ప్రతి 104లో ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్, ఒక డాక్టర్, ఒక నర్సు, ఒక డ్రైవర్, ఇట్లా 5 సిబ్బందితో మేము నడిపితే ఇవాళ ఫార్మసిస్ట్ని, ల్యాబ్ టెక్నీషియన్ని మీరు తొలగించలేదా? వేల మంది ఇవాళ రోడ్డును బట్టి ఆందోళన చేయట్లేదా? ఇవాళ అసలు ఫార్మసిస్టును, ల్యాబ్ టెక్నీషియన్ లేకుండా మీరు పరీక్షలు ఏం చేస్తారు సార్? ఎవరికి కథలు చెప్తారు మీరు? మీకు నిజంగా పేదవాడి ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ ఉంటే మీరు 104లో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ని, ఫార్మసిస్ట్ని మీరు ఎందుకు తొలగించారు? సిబ్బందిని తొలగించేసి 1 కోట్లకు దోచి పెడతారా? దేనికి ఇస్తా ఉన్నారండి? అరవింద వాడు ఖర్చు పెట్టేదేంటి? ఆఖరికి స్టెథోస్కోప్ కూడా వాడు కొనుక్కోలేదు అరవింద వాడు, మీరు కొనిచ్చారు. 47 ఐటమ్స్ మీరు కొనిచ్చి సిబ్బందిని తగ్గించి 180,000 రూపాయలు ప్రతి 104కి మీరు చెల్లిస్తారా అరవిందోకి? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి జవహర్ రెడ్డి గారు. ఇవాళ ఏదో ఈ నోటీస్కి ఏదో నేను భయపడతాను అనుకుంటున్నారేమో. 100 ప్రశ్నలు అడుగుతా, ఇంకా ఆధారాలతో సహా అడుగుతా, సమస్య లేదు దానిలో. ఇది చూసాం కదా మొత్తానికి 108లో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలను మీడియాకు చూపించడం జరిగింది పట్టాభి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయనకి ఆరోగ్య శాఖ నుంచి, జవహర్ రెడ్డి నుంచి కూడా నోటీసులు ఉన్నాయి అందడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 108లో అవినీతి జరిగిందని మీడియాకు చూపించారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పట్టాభి క్షమాపణ చెప్పాలి, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పట్టాభి గారి రియాక్షన్ కూడా చూడడం జరిగింది. నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ఏదైతే 307 కోట్ల అవినీతి జరిగిందని చెప్పానో దానికే కట్టుబడి ఉన్నాను, ఇంకా నేను 10 అడుగులు ముందుకు వేస్తాను తప్ప ప్రభుత్వం భయపడితే భయపడి నేను దాక్కునే రకం కాదు అని కూడా ప్రభుత్వానికి పట్టాభి సవాల్ విసురుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సురేష్తో రాకేష్, టీవీ 5 అమరావతి.